క్రిస్మస్ జరుపుకోకుండా తలలు తీసేశారు, మానభంగం చేసి చంపేశారు, చిన్నపిల్లలను బండలకేసి కొట్టారు. భయంకరంగా బాధ పెట్టి క్రిస్మస్ రోజున వారు ఒక తీవ్రవాద సంస్థ చేసిన ప్రయత్నాలేవి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము తెలియజేసే ప్రతి వీడియో అప్డేట్స్ రూపంలో మీకు ఖచ్చితంగా వస్తూ ఉంది. ఒకవేళ చాలామందికి అప్డేట్స్ రావట్లేదేమో, ఒకసారి మరలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దేవుని యొక్క విషయాలను అనేక చోట్ల ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ ప్రతిదీ మీకు తెలియచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవైపు దేవుని సువార్త, వాక్యము, పరిచర్య అనేక చోట్ల వాడబడుతూ కూడా వీటిని కూడా ఎందుకు నేను తెలియజేస్తా ఉన్నాను, ఇక ఎవరు కూడా వీటి గురించి ప్రస్తావించరు, తెలియచేయరు. కారణం ఏంటి అంటే, లోకములో జరిగే విషయాలు తెలుసుకోవాలా ప్రజలు, వారి కొరకు మనం భారముతో ప్రార్థన చేయాల. దాని గురించి నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నా వెనక చూస్తున్న బ్యాక్గ్రౌండ్ని మీరు చూస్తున్నారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఏంది ఇంతమంది జనాభా కూడి అలా ఉన్నారనుకుంటున్నారా? చాలా విషాదకరమైన సంఘటన అక్కడ జరుగుతూ వచ్చింది. క్రిస్మస్ బాగా చేసుకున్నారు కదా మీరు, అయితే నైజీరియా ప్రాంతంలో ఒక తెగకు సంబంధించిన ఒక డిస్ట్రిక్ట్ మొత్తం, ఒక స్టేట్ మొత్తం క్రిస్మస్ని ఆపేసుకున్నారు. క్రిస్మస్ జరగల, వారు క్రిస్మస్ చేసుకుందామని, ఆరాధన చేద్దామని, చర్చిలోకి వెళ్ళి ఆరాధన చేయాలని వారు సిద్ధపడుతుండగా పులామా తెగకు సంబంధించి ఇస్లామిక్ టెర్రరిస్టులు కొంతమంది వచ్చి చర్చిలో ఉన్న వారిని కాల్చి చంపి పడేశారు, చర్చిలు ధ్వంసం చేసేశారు, ఇళ్లను కాల్చివేశారు. ఇది వింటుంటే ఏదో అనిపిస్తుంది కదా మీకు, ఎస్ ఎస్ మీరు ఆలోచించేదే మణిపూర్లో జరిగిన సంఘటన గుర్తొస్తుంది కదా, మణిపూర్లో ఎలాగ జరిగిందో, మణిపూర్లో ఏ సిచ్యువేషన్ జరిగిందో అదే సేమ్ నైజీరియాలో జరిగింది. ఏంటండి మణిపూర్ నైజీరియా అనుకుంటున్నారా? చెప్తాను, వాటి గురించి నేను మీతో మాట్లాడతా. నైజీరియా వాళ్ళు కూడా ఈ క్రైస్తవ స్టేట్, అది మొత్తం క్రైస్తవ గ్రామం, మారుమూల ప్రాంతంలో ఉండేవారు. వారు ఒక మారుమూల ప్రాంతంలో పీఠభూమిలో ఉండి వారు పొలం పనులు చేసుకుంటూ కష్టార్జితమని వారు చేసుకుంటూ దేవుని సేవించేవారు. కానీ అది కూడా మాకు కావాలనే ఉద్దేశంతో అక్కడున్న కొంతమంది తెగకు మెజారిటీ పీపుల్స్ వచ్చి వారందరిని చంపేస్తూ వచ్చారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి వీడియోలు మేము చూపిస్తే మా యొక్క ఛానల్కి స్ట్రైక్ చేస్తారు, మొత్తం తీసేస్తారు. అందుకని నేను కేవలం పిక్చర్స్ చాలా చిన్నగా చూపిస్తున్నా. నైజీరియాలో ప్రార్థన చేసుకుంటుండగా ఒక్కసారిగా మీద పడి 23వ తారీఖు ఆరంభమైంది ఈ యొక్క మారణ హోమం. 23 సాయంత్రం జరిగింది, 24 శనివారం జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మన మోడీ పట్టించుకోలేదు కదా, ఎంత జరుగుతున్నా కూడా మోడీ పట్టించుకోలేదు చూడండి. అలాగా జరుగుతూ వచ్చింది, అక్కడ ప్రాంత ప్రజలు పట్టించుకోలేదు. అలా జరుగుతున్న సమయంలో 25వ తారీఖు కూడా వారు క్రిస్మస్, వందల మంది చనిపోయారు, 200 మంది చనిపోయారు ఇప్పటికీ దాదాపు అధికార లెక్కల ప్రకారం. దేని కొరకు? కారణం ఏంటి? వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు మొట్టమొదటిది, రెండవదిగా ఆ భూభాగము పీఠభూమి మాకు కావాలా అని ఆలోచించి చేసిన భయంకరమైన పరిస్థితి అది. ఇప్పుడు జరిగిన కార్యం కాదు ఇది, 2004 సంవత్సరం నుంచి కంటిన్యూ జరుగుతూ ఉంది. ఇప్పటికి నైజీరియాలో ఎంతమంది చచ్చిపోయారో తెలుసా అండి? దాదాపుగా 100,000 మందికి పైగా ప్రజలు నైజీరియాలో క్రైస్తవులు చనిపోయారు, క్రైస్తవులు చనిపోయారు. నైజీరియాలో ముస్లిం మెజారిటీ ఎక్కువ, క్రైస్తవులు చాలామంది దేవుని ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు, దాని గురించి పట్టించుకోలేదు. దాని కొరకని చాలామంది బిషప్పులు, దైవజనులు, పాస్టర్స్, విశ్వాసులందరూ వచ్చి ఇప్పుడు దాని మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీరు కనుక పట్టించుకోకపోతే మేము మాత్రం చాలా తీవ్రతరంగా ఉంటుంది. ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం ఏం చేశారని వాళ్ళని చంపుతూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా మీద తిరగబడ్డారా? లేదు కదా. మీరెందుకు చంపుతున్నారు? వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద మారణ ఆయుధాలు.
ధరించుకొని వచ్చి చంపుతుంది. దాని కొరకని కొత్తగా ఎన్నికైన వ్యక్తి ప్రెసిడెంట్గా, కొత్తగా ఒక ప్రెసిడెంట్ ఆ ప్రాంతంలో ఎన్నికైతూ వచ్చాడు. ఆ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాను. బోలా టినూబు అనే వ్యక్తికి వారు చెప్తున్నారు, అయ్యా బోలా టినూబు, బోలా బోలా అండం కాదయ్యా, చూడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, దేశము నీది, దేశ ప్రజలను నీకు ఓటేశారు, నువ్వు ప్రెసిడెంట్గా ఉన్నావని ADF అలియన్స్ డిఫెండ్ ఫ్రీడమ్ అనే మత హక్కుల న్యాయవాది సీన్ నెల్సన్ CNAతో మాట్లాడాడంట. ఆయన CNA న్యూస్ ఛానల్ ఉంది, వారితో మాట్లాడి మొత్తం గ్రామాలు ధ్వంసమైపోయినాయి, మొత్తం గ్రామాలన్నీ ధ్వంసమైపోయి మేము ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. గవర్నర్, పీఠభూమి గవర్నర్ కాయనాడు కాలేబ్ మొట్వాంగ్ క్రిస్టియన్, అతను మాట్లాడుతున్నాడు, ఏంటండి మాకు ఈ పరిస్థితి అని అతను కూడా మాట్లాడుతున్నాడు. దాదాపు 26 క్రైస్తవ గ్రామాలు మొత్తం కాల్చివేయబడి చంపడం జరుగుతూ వచ్చింది. కారణం ఏంటి, ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్న మత ఉగ్రవాద సంస్థలు, వీళ్ళు క్రైస్తవులందరూ వీళ్ళ చర్చిలను క్రిస్మస్ రోజున గనక వీళ్ళను మనం మట్టు పెడితే ఏ ఒక్కడు కూడా మాట్లాడనుకున్నారు, మాట్లాడను. కానీ అక్కడ ఉన్న నన్స్ పెంతుకో సంఘాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ పెంతుకో సంఘాలు అందరూ చేరి క్రిస్మస్ మేము చేస్తామని ఆ బయటని 6 బయట క్రిస్మస్ చేస్తూ వచ్చారంట. మణిపూర్లో జరిగింది కూడా అదే. ప్రతి చోట ఇంతటి ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే, ఒకటి మత ఉన్మాదముతో పీడించబడే పరిస్థితి ఒకటి, రెండవదిగా భూభాగం మీద హక్కు కొరకు ప్రయత్నించేది ఒకటి, మాది మెజారిటీగా ఉంది కాబట్టి మైనారిటీ వాళ్ళని తొక్కాలనే పరిస్థితి కనబడుతుంది. బైబిల్లో రాయబడింది పరదేశిని ప్రేమించండి, రాయబడింది పరదేశికి ఆతిథ్యం ఇవ్వడం అని రాయబడింది. ఆ ప్రాంతాల క్రైస్తవులు ఎన్నో సంవత్సరాలు చున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఆ ప్రాంతంలో ఉన్నారు, కానీ వీళ్ళు వచ్చి ఇస్లామిక్ టెర్రరిస్టులు, ముస్లిమ్స్ అందరూ అక్కడ ముస్లిమ్స్ వేరు, ఇస్లామిక్ టెర్రరిస్టులు వేరు. ఇస్లామిక్ ముస్లిమ్స్ అంటే అందరూ వాళ్ళు ప్రేమతో ఉండేవారు, అక్కడ సంతోషంగా అందరూ క్రైస్తవులు ముస్లిమ్స్ సమాధానంగా ఉండి ఒకరినొకరు పంచుకునేవారంట. ఇస్లామిక్ టెర్రరిస్టులు వాళ్ళు పాపపు బీజాన్ని, ఉగ్రవాద బీజాన్ని నాటి వారందరినీ చంపడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ 200 మంది చచ్చిపోయారు, మొత్తం శవాలను ఒక పెద్ద JCB తీసి లోపలేస్తారు. ఎంత ఘోరమైన చర్య, ఘోరమైన కార్యము ఈ టీవీలో వస్తూ ఉన్నాయి. క్రిస్మస్ రోజునే జరిగిన భయంకరమైన కార్యం అది. సైతానుడు మనిషిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు, మనిషిని పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఒక వ్యక్తిని చంపితే 100 మంది పడతారు. దేవుడు అన్నాడు బైబిల్లో, ఏ రాయించారు తెలుసా, నీ శరీరాన్ని చంపు వారికి నువ్వు భయపడవద్దు, నీ ఆత్మను నరకములో వేయువానికి భయపడి అన్నారు. నీ శరీరాన్ని చంపేవాడికి నువ్వు భయపడితే వాడు చంపేస్తే వదిలి అయిపోద్ది, మట్టిలోకి వెళ్ళిపోద్ది, కాలిపోద్ది, అయిపోద్ది. కానీ ఆత్మ ఉంది, ఆ ఆత్మ నరకముని తప్పించబడాలి నువ్వు అనే ఉద్దేశంతో వారు, మేము మా యేసయ్య కొరకు జీవిస్తామని అలా నిలబడి దేవుని కొరకు సాక్షి జీవించారు. చర్చీలను, చిన్నపిల్లలను, పెద్దలను బయటికి లాగి చంపుతూ వచ్చారంట. ఏ మనుషులా లేకపోతే మృగాల, మృగాలన్న నయము, మృగాలన్న నయం. ఈ మత ఉన్మాదం బట్టిన వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదు, మాదే గొప్ప, మాదే గొప్ప అని బతుకుతూ ఉంటారు. వాళ్ళల్లో ఎవడో ఒకడు వచ్చేసి విషబీజాన్ని నాటి ఆ విషబీజము లోపలికి ప్రవేశింపజేసి అందరిలోకి అది జ్వరింపజేసేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు, దేశద్రోహం చేస్తున్నారు, మనల్ని దూషిస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, మన దేవతలు తిడుతున్నారని అక్కడ చేయకపోయినా కూడా తిట్టే పరిస్థితులు, కొట్టే పరిస్థితులు, చంపే పరిస్థితులు చేస్తూ ఉంటారు. అక్కడ జరిగింది అది నైజీరియా, ఘోరమైన పరిస్థితి జరుగుతూ ఉంది. ప్రేమైన దేవుని ప్రజలారా, ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు దీనికి సంబంధించిన ఒక కొత్త ప్రణాళిక మేము వేయబోతున్నాం, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది ఒక సిస్టమ్ని మేము తేబోతున్నాం. ప్రార్థన చేయండి, దాని గురించి మీరు భారంతో ప్రార్థన గడప, నైజీరియా గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇది ఇప్పుడు జరుగుతున్న కార్యం కాదు, చాలా రోజులు జరుగుతూ ఉంది, చాలా రోజుల నుంచి క్రమంగా జరుగుతూ ఉంది.
ఆ పుల్వామా ఉగ్రవాదులు ఘోరమైన వ్యక్తులు, చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ప్రాంతంలో జొరబడి ఎంతోమంది పిల్లలను వ్యవస్థలుగా చేసి చంపి ఆ వేస్తూ ఉన్నారు. అక్కడ మీకు ఇంకా వీటి విషయం తెలియాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. వారంతో వాటి గురించి ప్రార్థన చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. క్రిస్మస్ రోజు నీవైతే సంతోషంగా పండగ సెలబ్రేషన్ చేసుకున్నావు, కానీ చాలామంది అరణ్యాల్లో అడవుల్లో దేవుని మందిరాలు లేక మిషనరీలు బాధపడుతున్నారు. వారికి ఏం సహాయం చేయవా? వారి కోసం ప్రార్థన చేయవా? నీవే బట్టలు కొనుక్కుంటావా? నీవే అన్నం తింటావా? వారికి సహాయం చేయట్లేదా అనే ఒక ఆలోచన నీకులో ఉందా? దయచేసి అలాంటి వారికి మనము సహాయం చేద్దాం. అలాంటి వారికి మనము ప్రేరేపణ ఇద్దాం. అలాంటి వారే కాదు, అనాథలుగా ఉన్నవారు, ఫుట్పాత్ల మీద ఉన్నారు, అడుక్కునేవారు, బిచ్చగాలు, వీళ్ళందరికీ సహాయం చేసే బాధ్యత నీకు నాకు దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుడు మనల్ని ఇలా ఈ రకంగా కలగజేస్తూ వచ్చాడు. ఉన్న డబ్బంతా నేను వాడేసుకుంటానంటే ఎవరో దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? కాబట్టి వీటి గురించి ప్రార్థన చేయండి. చాలామంది వీటి గురించి తెలియదు, ఏదో సంతోషం గడుపుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వీటి గురించి పట్టించుకోండి. ఒక్క 10 నిమిషాలు వీటి గురించి ప్రార్థన చేద్దాం. నైజీరియా గురించి భారంతో కన్నీరు గారిస్తే ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. నైజీరియాలో దేవా సమాధానం, నైజీరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మణిపూర్, ఇండియా, చైనా, ఈ ప్రాంతాలన్నింటిలో ఘోరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమైన ప్రజలారా, ఒక దేవుని సేవకుడిగా వీటి నేను భారంతో తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే వారికి సమాధానం, దేవుడు కార్యం జరిగిస్తాడు అనే ఉద్దేశంతో ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ, మీరు ఇచ్చిన గొప్ప రక్షపడి స్తోత్రం, బ్రతిమిలాడుతున్నాను, సహాయం చేయండి. నీ వైపు చూస్తున్న 100 మంది ప్రజలను చంపారయ్యా, నిద్రపోతున్న పిల్లలను, పెద్దలను, ముసలి వాళ్ళను, ప్రభా ఆ పుల్వామా అనే తెగ వాళ్ళని రక్షించండి, మార్చండి. బలిలాంటి పరిస్థితి కనబడుతుంది, మార్చమని వేడుకుంటూ నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.